రాష్ట్రంలో పురపాలికల బృహత్ ప్రణాళిక రూపకల్పనలో ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలని పురపాలక మంత్రి అధికారులను ఆదేశించారు ప్రజాభిష్టం పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు హైదరాబాద్ కాకుండా రాష్ట్రంలోని ఇతర పట్టణాలకు పురపాలక శాఖ ద్వారా ఇప్పటి వరకు పదహారు వేల కోట్లు వ్యయం చేసినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని గుర్తించాల్సిన అనివార్యత కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాల్లో ఉందని వ్యాఖ్యానించారు రాష్ట్రంలో మున్సిపాలిటీల మాస్టర్ ప్లాన్ల తయారీలో ప్రజాస్వామ్య బద్దంగా వ్యవహరించాలని పురపాలక మంత్రి కేటీఆర్ అధికారులకు స్పష్టం చేశారు ప్రజలను ఇబ్బంది పెట్టేందుకు ప్రభుత్వం లేదని సహాయకారిగా ఉండేందుకే ఉందని గుర్తించాలన్నారు కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ఇంకా ముసాయిదా దశలోనే ఉందనే అంశంపై ప్రజలకు ఎందుకు అవగాహన కల్పించలేదని ప్రశ్నించారు ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని మార్పులు చేయాలని సూచించారు సమస్య సృష్టించేలా కాకుండా ప్రజలకు అనుకూలంగా ఉండేలా బృహత్ ప్రణాళికలు రూపొందించాలన్నారు తప్ప ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉండాలి అని నేను ఎప్పుడు చెప్పలేదు మీకు ఎక్కడైనా ప్రజల నుంచి అభ్యంతరాలు ఏమైనా వస్తే మీరు అవన్నింటినీ కూడా క్రోడీకరించి వెంటనే డిటీసీతో మాట్లాడండి మాట్లాడండి మార్పులు చేర్పులు చేసుకోవడానికి అబ్జెక్షన్స్ కాల్ ఫర్ చేయడానికి చాలా ప్రజాస్వామ్య బద్దంగా ఈ ప్రక్రియను పూర్తి చేయడానికే ప్రాసెస్ ఉంది ఆ ప్రాసెస్ ని ఫాలో అవ్వండి ఎక్కడైనా లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానీ పబ్లిక్ కానీ మీకు వచ్చి ఏమైనా అబ్జెక్షన్స్ ఇస్తే వాటిని సమగ్రంగా సమీక్షించండి ఎవరు ఒత్తిడి చేసినా పట్టించుకోవద్దు అల్టిమేట్ గా ఏది కరెక్టో అదే చేద్దాము సో కామారెడ్డి లాంటి ఉదంతాలు ఇంకెక్కడైనా ఉంటే అన్నింటినీ దృష్టిలో పెట్టుకోండి పెట్టుకొని తప్పకుండా మాస్టర్ ప్లాన్లను కూడా ఈ సంవత్సరమే పూర్తి చేయాలని పట్టణ ప్రగతి అమలు తీరు భవిష్యత్తు కార్యాచరణపై హైదరాబాద్ మరి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో కార్యశాల నిర్వహించారు పురపాలికల కమిషనర్లు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లతో సమావేశమైన మంత్రి కేటీఆర్ పట్టణాల అభివృద్దిపై దిశానిర్దేశం చేశారు పట్టణాల అభివృద్ది కోసం చిన్న రాష్టమైన తెలంగాణ భారీగా నిధులను కేటాయించడం గొప్ప విషయమన్నారు తమపై రాజకీయ విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ చేస్తున్న అభివృద్దిని ఖచ్చితంగా గుర్తించాల్సిన అనివార్యతలో ఉన్నాయని వివరించారు ప్రభుత్వం చేస్తున్న అభివృద్దిని ఎవరూ కాదనలేరని మంత్రి వ్యాఖ్యానించారు లక్షా పన్నెండు వేల స్క్వేర్ కిలోమీటర్లలో నాలుగు కోట్ల జనాభా అనుకుంటే రెండు వేల స్క్వేర్ కిలోమీటర్లలో దాదాపు రెండు కోట్ల జనాభా ఉండబోతాం పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా దాని వేగానికి అందుకునే విధంగా మనం కనుక లేకపోతే అరకుర వసతులు అని చెప్పుకునే పరిస్థితికి మనం కూడా పోతాం గ్రామానికి బస్సు పెట్టి బయటకు తీసుకొని పోండి బయట రాష్ట్రానికి గుణాత్మకంగా క్వాలిటేటివ్ గా ఎందుకు బెటర్ ఉన్నాము అనేది మీకు అప్పుడు అర్థమవుతుంది బెస్ట్ గ్రామ పంచాయతీస్ ఎక్కడ ఉన్నాయి అని వెతికితే తెలంగాణ బెస్ట్ మున్సిపాలిటీస్ ఎక్కడ ఉన్నాయి అవార్డులు ఇవ్వాలి స్వచ్ఛ సర్వేక్షణలో అంటే తెలంగాణ కింద ఫలితాలు కనబడకపోతే కేంద్ర ప్రభుత్వం ఊరికేనే గుర్తిస్తుందా మనం ఒకవైపు అవార్డులు వస్తున్నాయి మీరు చూస్తా ఉన్నాం పై నుంచి కింది దాకా మీరందరూ నిర్విరామంగా కష్టపడుతున్నారు కాబట్టే ఇది సాధ్యమైంది ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు కేటాయించిన ఏకైక రాష్ట్రం బహుశా తెలంగాణ పురపాలక శాఖను దేశంలోనే అత్యుత్తమ శాఖగా తీర్చిదిద్దాలన్న లక్ష్యం తనకుందన్న కేటీఆర్ ఈ దిశగా ఉద్యోగులంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు పురపాలక శాఖలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ త్వరలోనే పూర్తవుతుందన్న మంత్రి దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి వార్డుకు అధికారిని నియమిస్తున్నట్లు చెప్పారు ఎంతో సవాలుతో కూడుకున్న పట్టణాభివృద్ది వినూత్న ఆలోచనలతో ముందుకొచ్చినప్పుడే త్వరగా సాధ్యమవుతుందని అన్నారు విప్లవాత్మకమైన పురపాలక పాస్ వంటి చట్టాలను తీసుకొచ్చినట్లు చెప్పారు టీఎస్ బీపాస్ మెరుగుపరిచేందుకు సలహాలు సూచనలు ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్లను కోరారు ప్రజల నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ పై అదనపు కలెక్టర్లు సమీక్ష నిర్వహించాలని ఆదేశించారు మనం రోజు ఉత్పత్తి చేసే ఏ యొక్క సాలిడ్ వేస్ట్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ కానీ ఇతర వేస్ట్ కానీ ఏది కూడా నిరుపయోగం కాదు ఎవ్రీథింగ్ కెన్ బి రీయూస్ లక్ష డెబ్బై వేల అప్లికేషన్లు మనకు వస్తే ఇన్స్టెంట్ అప్రూవల్స్ ఇన్స్టెంట్ రిజిస్ట్రేషన్లో పంతొమ్మిది వేల రెండు వందల డెబ్బై తొమ్మిది ఇన్స్టెంట్ అప్రూవల్స్ ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల ఎనభై ఎనిమిది ఎన్ని స్క్వేర్ మీటర్ల జాగా ఉంది ఎంత వేగంగా అనుమతి తీసుకోవచ్చు అనే ఒక పారదర్శకమైన విధానం ఎక్కడ కూడా భారతదేశంలో లేదు ఏ రకమైన మార్పులు చేయాలి లెజిస్లేషన్లో దట్స్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ తెలంగాణ పురపాలక చట్టంలో కూడా ఏదైనా మార్పులు చేర్పులు చేస్తే బాగుంటుంది అని మీరు భావిస్తే మంచి ఐడియా ఉంటే దాన్ని పికప్ చేసుకునే చాతుర్యం గవర్నమెంట్ ఉండాలి గవర్నమెంట్ నడిపే వాళ్ళకు ఉండాలి నిర్మోహమాటంగా చెప్పండి సంకోచించకుండా చెప్పండి చేసే బాధ్యత నాది కష్టపడుతున్నాము మన శ్రమను కూడా గుర్తించండి అని ప్రజలకు కూడా మనం ఇండైరెక్ట్ కూడా చెప్పుకున్నట్టు అవుతుంది ప్రతి పట్టణంలోనూ మార్కెట్లు మిషన్ భగీరథ వైకుంఠ ధామాలు గ్రీన్ బడ్జెట్ అమలు అధునాతన దోబీ ఘాట్ల ఏర్పాటు బయో మైనింగ్ మానవ వ్యర్థాల శుద్ది మాస్టర్ ప్లాన్ల తయారీ డిజిటల్ డోర్ నెంబర్ కేటాయింపు వంటి కీలక అంశాలు రోజువారీ ఎజెండాలో ఉంచుకోవాలని నిర్దేశించారు వ్యర్థాల శుద్ది నిర్వహణలో జీరో బేస్డ్ మేనేజ్మెంట్ లక్ష్యంతో ముందుకు కేటీఆర్ స్పష్టం చేశారు